అందరికీ నమస్తే అండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. సో ఈ మధ్య ఇది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి తిరిగి కార్యక్రమాలు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు ఇద్దరూ కూడా ప్రతి నెల ఎమ్మెల్యేల పనితీరు మీద రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. సో చంద్రబాబు గారికి రిపోర్టులు వచ్చిన తర్వాత ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా రిపోర్టులు ఇస్తున్నారు. సో మంచైనా చెడైనా ఇద్దరిది కలిపే స్వీకరిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది, చాలా అభ్యంతరకరంగా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. సో ఇందులో మొత్తం మీద ఒక 35-40 మంది ఎమ్మెల్యేల వరకు దారి తప్పారు, బాగా వ్యతిరేకత ఉంది అనేది గుర్తించారు. అవినీతి కరప్షన్ బాగా జరుగుతుంది అనేది గుర్తించారు. ఎక్కువగా భూములు, ఇసుక, ఈ గనులు వీటిల్లో ఎక్కువ పడుతున్నారన్నమాట ఎమ్మెల్యేలు. అలాగే వసూళ్ళు వీటిల్లో ఎక్కువగా పడుతున్నారు. సో అలా మనకు వచ్చిన ఒక ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఒక టాప్ 10 లిస్ట్ ఒకటి ఉందన్నమాట. సో ఈ టాప్ 10 లిస్టులో ఎవరెవరు అనేది ఇండైరెక్ట్గా చెప్తానండి, పేర్లతో సహా చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకు కొన్ని కొమ్ములు ఉంటాయి కదా. సో ఆ కొమ్ములు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఏదో హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పేర్లు చెప్పి మాట్లాడకూడదు. నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని పరిమితుల మేరకు ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా పొలిటికల్ కరప్షన్స్లో ఆధారాలు ఉండవు. ఇప్పుడు ఒక ఎవరి దగ్గర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టాడు అనుకోండి, ఆధారాలు ఉంటాయి. లేదా ల్యాండ్ కరప్షన్ చేసినప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ మారిస్తే ఆధారాలు ఉంటాయి. ఎంత పెద్ద క్రైమ్కైనా 100 నేరాలు జరిగితే 1% 2% మాత్రమే ఆధారాలు ఉంటాయి, మిగిలినవన్నీ ఆధారాలు ఉండని అవినీతే ఎక్కువ. అందులో పొలిటికల్ కరప్షన్స్లో అసలు ఆధారాలు ఉండవు. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ బదిలీకి లేదా ఒక సిఐ బదిలీకి ఎవరికో ఒక ఎమ్మెల్యేకి 20 లక్షలు లంచం ఇచ్చాడు అనుకుందాం, దానికి ఆధారం ఉంటుందా? ఉండదు. పొలిటికల్ కరప్షన్కి ఆధారం ఉండదు. ఆధారాలు లేకుండానే సమాచారం మాత్రం పైకి వస్తుంది. సో దానిలో భాగంగా మనం చెప్పుకుంటే ఫస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే టాప్ 10లో టాప్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఆల్రెడీ ఆయన ఎవరు అనేది తెలుసు. ఈ 4-5 రోజుల నుంచి కూడా వార్తాపత్రికల్లో వస్తోంది. ఆయన అవినీతి మీద, ఆయన దారుణాల మీద అక్కడ నియోజకవర్గ క్యాడరు మహిళలతో సహా వెళ్ళి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అతని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుంది, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది రిజర్వ్ నియోజకవర్గం ఎవరు అనేది అందరికీ తెలుసు. అక్కడ ప్యాకాట, రేషన్ బియ్యం, మట్టి, గ్రావెల్ అన్నిటితో పాటు ఉమెన్ మహిళలను కూడా దారుణంగా మాట్లాడుతున్నారంట. అది ఒకటి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆశ్చర్యకరంగా ఒక రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరనేది అందరికీ తెలుసుంటుంది. ఆ నియోజకవర్గంలో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. బాగా అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో మంచి పేరు బ్రాండ్ ఉన్నప్పటికీ ఎందుకో మరి ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ అలాగే కలెక్షన్లు దందాల వ్యవహారంలో ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ పెద్దలకు కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, ఎవరనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత ఇక మూడోది మనం చెప్పుకోవాల్సింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు. సో ఈ ఎమ్మెల్యే కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, అందరికీ తెలుసు. ఒక పత్రికా రిపోర్టర్ను బెదిరించడం, ఆ తర్వాత మరొక వ్యక్తి నుంచి ఎవరి దగ్గర నుంచో స్క్రాప్ చేసుకునే వాడి దగ్గర నుంచి ఒక 50 లక్షలు వసూలు చేయడం, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు కదా. సో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారి మీద కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి ఫిర్యాదులు ఉన్నాయి, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా బాగా నెగిటివ్గా వచ్చింది. అతన్ని కూడా సరి చేసుకోవాలి, ఇన్ని వివాదాలు కరెక్ట్ కాదు, మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది, మీ నాన్నగారికి మంచి పేరు ఉందని చెప్పి అతన్ని హెచ్చరించారు. సో ఇది ఒకటి జరుగుతోంది. ఇక పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఆయన ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, 2-3 పార్టీలు మారి వచ్చారు. ఆయన కుమారులకు నియోజకవర్గాన్ని అప్పచెప్పేశారు. వాళ్ళు నియోజకవర్గాన్ని 2-3 ముక్కలు చేసి ఆ సామంతరాజులను నియమించుకొని కలెక్షన్స్ మొదలుపెట్టారంట. ఆ నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సో ఈయన సీనియర్ కదా, అటువంటి వాడికి దూరం ఏమో అనుకుంటే ఈయన చాలా వరస్ట్గా ఉంది అక్కడ ఉంట పరిస్థితి. సో విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లాలో. ఇదే పల్నాడు జిల్లాలో మరో ఎమ్మెల్యే గ్రానైట్ లారీల నుంచి వసూలు చేస్తున్నారు, ఒక్కో లారీ నుంచి 12,000 చెప్పును వసూలు చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ. ఇది
బాగా ఇబ్బందికరంగా ఉంది. గ్రానైట్ లారీలు, ఇసుక ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్, దీని మీద ఎక్కువగా ఆరోపణ ఉందన్నమాట. పల్నాడు జిల్లాలో ఇద్దరున్నారు. ఇది కాకుండా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఒక జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన కూడా ప్రభుత్వ భూములు, ఇసుక, మట్టి, గ్రావెలు వీటితో పాటు మొన్న బదిలీల్లో కూడా ఇష్టానుసారంగా వసూలు చేశారని అక్కడ ఏదో మీడియా వాళ్ళను కూడా విపరీతంగా, ఒక పత్రికా రిపోర్టర్ను కూడా దారుణంగా తిట్టారని ఒక జనసేన పార్టీ. ఓవరాల్గా ఈ 10 మందిలో 2 జనసేన వాళ్ళు ఉన్నారండి. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో ఒక రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే గారి మీద కూడా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరోపణలు బాగా ఎక్కువ ఉన్నాయి. అది కూడా ప్రభుత్వ లిస్టులో ఉంది. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు, అక్కడ కూడా అంతే, ఇసుక మట్టి ఎక్కువగా ఉంది, కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కీలకమైన 2 మంత్రులు, ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నప్పుడు మంత్రుల నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక మంత్రి కీలకమైన శాఖను నిర్వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ సెటిల్మెంట్లు జరుగుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి. ఒక హైవే పక్కనున్న ఒక హోటల్లో జరిగాయి. ప్లస్ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా సీఎంఓ దృష్టికి వెళ్ళాయి. ఆల్రెడీ ఆ మంత్రి గారిని హెచ్చరించారు, మంత్రి గారు మాట్లాడుతున్నారు. కాకపోతే ఆ మంత్రి గారికి సంబంధం లేకుండా అక్కడ అనుచరులు కొంచెం ఓవర్ చేస్తున్నారు, దానివలన బాగా బ్యాడ్ అయిపోయింది. సో వాళ్ళు జరి చేసుకుంటున్నారు. అలాగే మరో మంత్రి, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి, ఆయన ఎవరు అనేది మనం, అంటే నేను పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన వ్యక్తి. సో ఆ నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న వసూళ్ళు, చిన్నపాటి వసూళ్ళను కూడా వదలట్లా. ఆల్రెడీ గతం నుంచి ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు వదలట్లేదన్నమాట. సో అక్కడ కూడా చాలా వరస్ట్గా ఉంది పరిస్థితి. ఇక బాపట్ల జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే, బాపట్ల జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. తీర ప్రాంతం, బీచ్ రిసార్ట్లు కానీ శాండ్ కానీ దేనిలో కూడా వదలట్లేదు అనేది ఆయన మీద కూడా వస్తున్న ఆరోపణలు. ఆల్రెడీ మనం గతంలోనే వీడియో చేశాము, అవన్నీ వివాదం జరిగింది. సో స్టిల్ ఇప్పటికీ అతని మీద ఆరోపణలు కొనసాగుతున్నాయి. సో అందులోకి ఒక వాళ్ళకి కొన్ని బిజినెస్లు ఉన్నాయన్నమాట, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఉన్నాయి. సో అక్కడ కూడా కొంత, అంటే వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు విషయంలో కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. 1-2 సార్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారా ఇవ్వరా డబ్బులు అనేది ఆలోచించాలి. సో కొన్ని కాలేజీలు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నాయి అనేది ఆరోపణ. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. సో ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పేర్లు చెప్తేనేమో బాధపడతారు, పోనీ అంతా సవ్యంగా జాగ్రత్తగా చేసుకుంటారంటే సవ్యంగా జాగ్రత్తగా చేసుకోరు. అలర్ట్ చేద్దాము, జాగ్రత్తగా అలర్ట్ చేద్దాము, సరి చేసుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంటే ఒకసారి ఏంటంటే ఇంకో 2-3 సార్లు గెలవాల్సిన వాళ్ళే కదా, ఎంత కొంత మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు చిన్న చిన్న వ్యవహారాల్లో కక్కుర్తి పడడం? అవినీతి అనేది సర్వసాధారణం అండి, అవినీతి ఎవరైనా చేస్తారు, కానీ సాధారణ ప్రజలు ప్రభావితం అయ్యేలా ఉండకూడదు. ఈ అవినీతికి సాధారణ ప్రజలు బాధ్యులుగా బాధితులుగా ఉండకూడదు. కానీ నేను ఇప్పుడు చెప్తున్న లిస్టులో అందరూ కూడా సాధారణ ప్రజలు బాధితులే, వీళ్ళ పీడితులుగానే ఉన్నారు. సో ఇది మంచిది కాదు. ఇదే బాపట్ల జిల్లాలో ఆ పక్క 2 నియోజకవర్గాల్లో కూడా గ్రానైట్కి సంబంధించి, గ్రావెల్కి సంబంధించి అవినీతి జరుగుతోంది. సో బాపట్ల జిల్లాలో 3 మీద ఉన్నాయి, ఒక కీలకమైన నాయకుడి మీద కూడా ఉన్నాయి. సో అది సాధారణ ప్రజలకు సంబంధం ఉందా లేదా, సాధారణ ప్రజలు ప్రభావితం అవుతున్నారా లేదా అనేది ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు సీరియస్గా తీసుకుంటారు? ఈ అవినీతి వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తే, ఈ అవినీతి వలన ప్రజలు బాధితులుగా మారితే అప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. సో మనం ఇప్పుడు చెప్పుకుని 10 మందికి కూడా నేరుగా ప్రజలు ప్రత్యక్షంగా బాధితులుగా మారుతున్నారు, కాబట్టి ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. సో మనం ఇటువంటివన్నీ చెప్తే ఆ ఎమ్మెల్యేలు కూడా హర్ట్ అవ్వడం, మనం ఏదో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోవడం అలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే 1-2 సార్లు హెచ్చరిస్తాం, సరి చేసుకుంటే మంచిది అని చెప్తాం, అప్పటికి మారకపోతే ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.